జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కోరపల్లి రోడ్డులో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను పాత వ్యవసాయ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్కు మార్చాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు రైతు బజార్ సందర్శించిన జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వలబాల కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట కూరగాయల మార్కెట్ వాళ్ళందరికీ తెలియని ఏమందంటే దినదిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే జమ్మికుంట మున్సిపాలిటీలో 40 నుంచి 50 వేల జనాభా కలిగి ఉన్నది. కాబట్టి ఇప్పటికే ప్రజలకు కూరగాయల మార్కెట్ ఇబ్బంది అవుతున్నది. అందుకొరకే తెలంగాణ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో, మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు పెద్దలు కేటీఆర్ గారు, ఎక్కడైతే 30 వేల నుంచి పైబడి జనాభా ఉన్నారో అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒక 3 కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది. ఇప్పటికే రైతు బజార్ను కూడా 1.40 కోట్లతో కూడా అక్కడ కట్టడం జరిగింది. మరి అది వట్టిగానే నిరుపయోగంగా ఉన్నది. కాబట్టి ఇప్పటికే మన కలెక్టర్ గారు విజిట్ చేసి మరి కూరగాయల అమ్మేవారు అందరితో కూడా ఈరోజు జేసీ గారి ఆధ్వర్యంలో, గౌరవ మార్కెట్ చైర్మన్ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఎవరైతే కూరగాయలు అమ్మే హోల్సేల్ కావచ్చు, రిటైల్ కావచ్చు, అందరూ కూడా మరి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది అవుతా ఉన్నది. మరి జమ్మికుంట బస్ స్టాండ్ నుంచి కోరపడిపోయే రోడ్లో ఇరుగా ఉన్నది, అక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయనే ఆలోచనతో అక్కడ డ్రైనేజ్ చుట్టూ కింద మరి ఆ రైతులు ఆ డ్రైనేజ్ పుండి ఆ పందులు ఆ చెత్తల కూరగాయలు పెట్టి అమ్ముతున్నారు. కాబట్టి అది ప్రభుత్వం దృష్టికి పోయింది. కాబట్టి మరి ఇక్కడ పాత మార్కెట్లో మీరందరూ కూడా తల్లి రావాలని పిలిపిస్తూ ఉన్నాం. మరి వీళ్ళు అచ్చురే కాకుండా మరి ప్రజలు కూడా ఎవరైతే కూరగాయలు తీసుకుపోయారు అందరూ కూడా మీరందరూ కూడా సహకరించి అందరూ కూడా పాత మార్కెట్లోకి వచ్చి కూరగాయలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. జమ్మికుంట రోడ్లో ఎక్కడ కానీ మరి ఇక్కడ తోపుడు బల్లల్లో కానీ చిన్న చిన్న డబ్బాలలో కూడా మరి కూరగాయలు కూడా అమ్మొద్దు. వాళ్ళు కూడా అందరూ కూడా నేరుగా పాత మార్కెట్లకు వచ్చి అమ్ముకోవాలి. ఇలా రిటైల్ హోల్సేల్ కాకుండా పండించిన రైతులు కూడా అందరూ కూడా పాత మార్కెట్ అడిగి వచ్చి కూరగాయలు అమ్ముకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక వారం 10 రోజులలోపు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పటి నుంచెల్లే మరి అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని కోరుకుంటా ఉన్నాం.